టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఐటీ దాడులు అర్ధరాత్రి ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 65లోని సీఎం రమేష్ ఇంట్లోని లాకర్లతో పాటు బ్యాంక్ అకౌంట్లను పరిశీలించారు. సీఎం రమేష్ ఇంట్లో మొత్తం 3,53,000 రూపాయలు ఉన్నాయని నిర్ధారించింది ఆదాయ పన్ను శాఖ. హైదరాబాద్ కడప ప్రాంతాల్లో సీఎం రమేష్ నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో ఏకకాలంలో 60 మంది ఐటీ అధికారులు దాడులు జరిపారు. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీలతో పాటు రిత్విక్ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా సీఎం రమేష్ ఇంట్లోని లాకర్లను తెరిచారు. సోదాల్లో 2,000 రూపాయల నోట్లు 111, 500 రూపాయల నోట్లు 243, ఇక 200 రూపాయల నోటు 1, 100 రూపాయల నోట్లు 100 లభించాయని ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్టులో ఉంది. ఐటీ దాడులకు బెదిరేది లేదన్నారు సీఎం రమేష్. ఐటీ దాడులు పూర్తయ్యాక విలేకరులతో మాట్లాడిన ఆయన, తన దగ్గర ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని, ఐటీకి దొరికింది కేవలం 3.5 లక్షలు మాత్రమే అని అన్నారు. సోదాలకు వచ్చిన అధికారులు బీజేపీతో ఎందుకు పెట్టుకుంటారని అన్నారని, పరోక్షంగా బీజేపీలోకి రమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. కరుడుగట్టిన టీడీపీ వాదులం దాడులకు బెదిరేది లేదని అన్నారు సీఎం రమేష్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ నడికి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో సోదాలు ముగిశాయి, వివరాలేంటి? థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. అయితే ఏదైతే సీఎం రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. అయితే దాదాపు శుక్రవారం ఉదయం నుంచి నిన్న రాత్రి దాదాపు 1 గంటల సమయంలో పూర్తిగా దాడులు కూడా అయిపోయినని చెప్పవచ్చు. అయితే దాదాపు అయితే ఎన్ని కడప తర్వాత హైదరాబాదు తర్వాత సీఎం రమేష్ కు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, అయితే పూర్తిగా 60 మంది అధికారులు మట్టుకు దాడులు నిర్వహించడం జరిగింది. ఏదైతే కడప జిల్లాకు చెందిన ఉక్కు పరిశ్రమ కోసం ఖచ్చితంగా తను పోరాడుతుందని చెప్పిన నేపథ్యంలో ఈ విధంగా దాడులు నిర్వహించిన పట్ల సీఎం రమేష్ కూడా చాలా తీవ్రంగా ఖండించారు చెప్పవచ్చు. అయితే దాదాపు మొన్న శుక్రవారం రోజు అయితే కడప జిల్లాకు చెందిన ఉక్కు పరిశ్రమ నిరారం దీక్ష చేసిన దాదాపు 100 రోజులు కావాలన్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీకి వెళ్లి ఒక లేఖ రూపంలో ఒక పూర్తిగా వివరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఢిల్లీలో ఉన్న సమయంలో ఇటు హైదరాబాద్ లో కావచ్చు తర్వాత కడపలో కావచ్చు పూర్తిగా ఐటీ దాడులు నిర్వహించడం పట్ల ఇటు టీడీపీ వర్గాలు కూడా పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. దాదాపు అతను తర్వాత అతనికి సంబంధించిన బంధువులు కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఏదైతే ఢిల్లీలో ఉన్న సీఎం రమేష్ కావచ్చు అయితే నిన్న సాయంత్రం ఉటావుటిగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే పూర్తిగా ఏమైందంటే ఉన్న ఏదైతే సీఎం రమేష్ ఇంట్లో ఉన్న లాకర్లు ఏదైతే ఉందో ఆ లాకర్లో తెరిచి దాంట్లో ఏమన్నా ఉంటే విచారించాలని చెప్పిన నేపథ్యంలో ఐటీ అధికారులు ఢిల్లీ నుంచి రమ్మని చెప్పి తనకు పిలుపు వచ్చిన నేపథ్యంలో నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చారు. అయితే తనకు ఏదైతే లాకర్లు ఉన్నాయో ఆ లాకర్లు సీఎం రమేష్ యొక్క వేలిముద్ర సాయంతోనే ఓపెన్ అయ్యే కావడంతో అయితే ఆ వేలిముద్ర ఓపెన్ చేసిన తర్వాత కేవలం ఆ ఇంట్లో మటుకు 3 లక్షల రూపాయలు దొరికినట్లు కూడా ఐటీ అధికారుల పంచనామాలో పేర్కొనడం జరిగింది. పూర్తిగా ఏదైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా పరిశ్రమలు కావచ్చు తర్వాత ఏపీకి రావాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నందుకు ఈ విధమైన దాడులు నిర్వహించడం పట్ల టీడీపీ వర్గాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే నిన్న ఐటీ అధికారులు పరోక్షంగా బీజేపీలకు రావాలి, ఖచ్చితంగా బీజేపీలకు వస్తే బాగుంటుందని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పినట్టు సీఎం రమేష్ నిన్న మీడియాతో వివరించడం జరిగింది. అయితే పూర్తిగా చూస్తున్నట్లయితే కొండన్ దోవి ఎలకన్ పట్టే విధంగా ఈ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ఖచ్చితంగా ఎన్ని దాడులు చేసినా ఖచ్చితంగా మేమైతే భయపడేదే లేదు, ఖచ్చితంగా తెలుగుదేశంలో ఉంటాము, ఎక్కడికి పోమని చెప్పి కూడా నిన్న సీఎం రమేష్ చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుసులేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దాడులు నిర్వహించిన ఏకకాలంలో దాదాపు ఇప్పుడు పలు చోట్ల చూసినట్లయితే 60 మంది అధికారులు దాడులు నిర్వహించడం పట్ల చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ దాడులు కక్షపూరితంగానే నిర్వహించడం జరిగింది. అయితే తనను బెదిరించాలని చెప్పి భయాన్నక వాతావరణం సృష్టించాలని చెప్పి ఈ దాడులు నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఏదైతే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన హక్కులను పూర్తిగా పోరాడి తెచ్చుకుంటామని చెప్పి కూడా సీఎం రమేష్ వెల్లించడం జరిగింది. లక్ష్మీ దుర్గా, రైట్, థ్యాంక్ యూ రమేష్.